ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్నవాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీమ్ హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్టు లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్టు చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి, ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడవాళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడవాళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడవాళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకి వస్తారండి? మీరు అంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా. మేమంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి, ఇది సంఘంలో మహిళలు బతకకూడదు, పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది. దీనికి వెంటనే బాధ్యులు ఎవరో కనుక్కోవాలి, మూలాలు కనుక్కోవాలి, పెద్ద తలకాయల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, బికాజ్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సోషల్ కాజ్, నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది. దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరు పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళు సమర్థించే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వరద రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు,
వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష, అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేందుకు వస్తున్నాం. అదే షర్మిన నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్రరెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరుకుంటుంది? ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ అని లెక్కలేదు, హోమ్ సెక్రటరీ అని లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడితనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇది చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యులపై చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇండంలో ఉండేవాళ్ళ పైన, ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం, ఆ పోస్టులు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష, ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం వేల మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్ జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీశ్వర్ రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్, అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూశా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం, ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.